ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల మానప్రాణాలకు రక్షణ లేని పరిస్థితి ఏర్పడిందని టీడీపీ పొలిట్ బ్యూరో శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అమరావతి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం సొంత జిల్లా అయిన కడప జిల్లాలో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేల అండదండలతో యథేచ్ఛగా ప్రజల ఆస్తులను దోచేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో ఎక్కడ చూసినా అక్రమ లేఅవుట్లు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని, వైసీపీ నాయకులు అమాయక ప్రజలను బలి తీసుకుంటున్నారని అన్నారు. వైసీపీ నాయకుల్లో పంపకాల్లో తేడా వచ్చి శ్రీనివాస్ రెడ్డి అనే వైసీపీ కార్యకర్తలు నడి రోడ్డుపైన హత్య చేశారని, బద్వేల్ నియోజకవర్గంలో లేఅవుట్ల పేర్లు చెప్పి దళిత భూములను ప్రభుత్వం లాక్కోవడం ఇది ఎక్కడి న్యాయమని వారు ప్రశ్నించారు. జిల్లాను చెప్పుకుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత జిల్లా అయిన కడప జిల్లాలోనే మాన ప్రాణాలకే కాకుండా ప్రజల ఆస్తులకు కూడా రక్షణ లేకుండా పోయింది. పేద ప్రజల ఆస్తులు ఎట్లా కొట్టేయాలా, ఏ విధంగా సొంతం చేసుకోవాలా అనే దాని మీదే కడప జిల్లాలో ఎక్కడ చూసినా యథేచ్ఛగా వైసీపీ ఎమ్మెల్యేల అండదండలతో ప్రోద్బలంతో దోచేసుకుంటూ ఉన్నారు. అక్రమ లేఅవుట్లు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం, తహసీల్దార్ల సపోర్టుతో డీకేటీలన్నీ కూడా ఆన్లైన్ చేసుకోవడం, దాన్ని లేఅవుట్లుగా మార్చుకోవడం, అనుమతి లేకుండా లేఅవుట్లుగా మార్చుకోవడం, అమ్మేసుకోవడం, అమాయక ప్రజలను బలి చేసుకుంటూ ఉన్నారు. ఈ మధ్యనే మనం చూసుంటాం కడప నగరంలో నడిబొడ్డున వైసీపీ చెందిన ఒక కార్యకర్త శ్రీనివాసరెడ్డి అనే కార్యకర్తను రోడ్డు మీదే అదే పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు హత్య చేయడం జరిగింది పట్టపగలు 8 గంటలకు. అంటే భూలావాదేవీల్లో ఒకరికి ఒకరు భేదాభిప్రాయాలు, పంపకాల్లో భాగస్వామ్యంలో తేడాలు వచ్చి నడి రోడ్డు మీద 8 గంటలకు పొద్దున శ్రీనివాసరెడ్డి అనే వైసీపీకి చెందిన కార్యకర్తను చంపారు. నిన్న చూశాం బద్వేల్లో దళితుల భూములు ప్రభుత్వం లాక్కొని లేఅవుట్ల పేరుతో దళితుల భూములు లాక్కోవడం, ఇది ఎక్కడ అన్యాయం? ఇది దళితుల భూములు మా భూములు అని చెప్పి మొత్తుకుంటుంటే కూడా ప్రభుత్వం దోచేసుకుంటా ఉంది. మనం ప్రభుత్వం వచ్చిన కొత్తలో చూసింటాం 2019-20లో ప్రొద్దుటూరు పట్టణంలో నందం సుబ్బయ్య అనే బలహీన వర్గాలకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ఇదే భూదందాల విషయం బయటపెడుతున్నాడని తెలిసి అక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులు నడి రోడ్డు మీద పట్టపగలు హత్య చేశారు. ఈ విధంగా కడప జిల్లాలో ఎక్కడ చూసినా కూడా భూపంపకాలు, అక్రమ లేఅవుట్లు, పేద ప్రజల భూములు లాక్కోవడం, బెదిరించడం, పోలీసుల సహకారంతో పంచాయతీ